మదనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఏళ్ళలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేటి పైన ఎక్కువగా వచ్చిందో లేదా తక్కువగా వచ్చిందో వీటిని ఏళ్ళలో తెలుసుకుందామండి. వీటిని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని సో ఒక లైక్ చేయండి, లైక్ చేయని వాళ్ళు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు, మీరు లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే చాలా వరకు అయితే యూస్ఫుల్ అయితే ఉంటుందండి. సో ఫస్ట్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే మనకు తెలిసినది మదనపల్లి మార్కెట్లో సుమారుగా 1.9 మండీలు ఇంకా 30 మండీల వరకు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండీలకు మాత్రం దిగుమతులు అయితే వస్తున్నాయి. దిగుమతిలో అయితే పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు సేమ్ నిన్న వచ్చినట్లే వచ్చినాయి. కానీ ఎండిపోయిన మళ్ళీ స్వల్పంగా అయితే దిగుమతి అయితే పెరిగిందండి. ఆ పక్క మండలికి మాత్రం ఇంచుమించుగా సేమ్ నిన్న వచ్చినట్లే వచ్చినా, ఈ పక్క మండలికి మాత్రం ఎండిపోయిన స్వల్పంగా అయితే పెరిగింది. దిగుమతి ఏం భారీగా అయితే పెరగలేదు, మళ్ళీ చెప్తున్నాను, దిగుమతి అయితే ప్రజెంట్ అయితే భారీగా అయితే పెరగలేదు. ఒక్కొక్కసారి దిగుమతి అనేది 6 గంటల తర్వాత కూడా దిగుమతి అయితే రావచ్చు. మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. ఒకసారి 6 గంటల తర్వాత ఏమన్నా దిగుమతి పెరిగితే ఎండిపోయిన స్వల్పంగా ఇంకా పెరగచ్చు అంతే అండి. సో నిన్న యాక్షన్ పూర్తి అయ్యేసరికి 1000 రూపాయల వరకు అయితే నిన్న అయితే టాప్ అండ్ టాప్ అయితే జరిగింది. మరి ఈ రోజు ఏ విధంగా వెళ్తా చూడాలి. మొత్తానికి దిగుమతి ఎండితో పోల్చుకుంటే ఎండిపోయిన స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి.